రెండు లాలోచి పెట్టి ఒకరిద్దరు లాక్కుంటే నిన్నే చూశారు బాలరాజు పవన్ కళ్యాణ్ అక్కడ మీటింగ్ పెడితే బాలరాజు ముందు రోజు రాజీనామా చేస్తాడు రాజీనామా చేసి ఏదో అయిపోయినట్టు మొత్తం ఆ పార్టీ అయిపోయినట్టు అంటే ఎలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా హత్య రాజకీయాలతో మీరు చేయాలనుకుంటే రౌడీ రాజకీయాలు చేయాలనుకుంటే అదే కడపటి రోజు అవుతుంది జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా మీ తప్పుడు రాజకీయాలతో ఇక్కడ ఎవ్వరూ భయపడేవాళ్ళు లేరు కానీ బాధేస్తుంది మన పార్టీలో ఉండే నాయకులంతా కొలీగ్స్ అంతా తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఎవరికైనా మనసు చివక్కమంటుంది బాధ కలుగుతుంది చేసినప్పుడు తప్పు చేసినప్పుడు కేసు పెడితే దానిపైన బాధ ఉండదు తప్పు చేశాం కాబట్టి కేసు వచ్చిందనుకుంటాం ఏ తప్పు చేయకుండా కేసు పెడితే షాక్ కింద మనకు తయారయ్యే పరిస్థితి వస్తుంది అవమానం కింద భావిస్తాం ఇలాంటివి ఇంకొక పక్కన చూస్తామంటే ఇంత మునిపోయి వాడ బాబాయ్ పైన కేసు ఉంటే ఆ కేసు మాత్రం ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఇలాంటివి చాలా జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకటి చెప్తున్నా ఈరోజు మనం చూస్తున్న బీజేపీ కార్యకర్తలు శ్రీకాకుళంలో ఉంటే వాళ్ళు కొట్టడం అంటే ఎక్కడికక్కడ ఒక పార్టీ అని లేదు వీళ్లకు ఎవరైతే అడ్డం పడతారో వీళ్ళు చేసే కార్యక్రమాలకు అడ్డు చెప్తారో వీళ్ళు చేసే తప్పుడు పనులు విమర్శిస్తారో వాళ్ళందరిపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చింది చాలా దారుణంగా వీళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే నేను సబ్జెక్ట్స్కి వచ్చే మునుపు ఇటీవల మనం చాలా కార్యక్రమాలు తీసుకున్నాం ఇసుక పైన పెద్ద ఎత్తున ధర్నాలు చేశాం మొట్టమొదటిసారిగా రెండు ప్రోగ్రాములు తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలు తీసుకున్నాం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాం ఇంకో పక్క భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం అని తెలియజేశాం ఈ ప్రోగ్రాం ఒక పక్క తీసుకొని ముందుకు పోయాం అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ కూడా ఏమీ చేయకుండా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెడితే ఆ కార్యక్రమం జరుగుతుంది అలాంటిది భవన కార్మికుల్ని పని లేకుండా చేయడం దానికి అదనంగా అన్న క్యాంటీన్లు క్లోజ్ చేయడం కనీసం పేదవాడు పని లేనప్పుడు ఒక 5 రూపాయలకే భోజనం కానీ టిఫిన్ చేసే పరిస్థితి ఉంటే దాన్ని కూడా పుణ్యం కట్టుకునే పరిస్థితి వచ్చింది దానిపైన కూడా మీరు ఒక కార్యక్రమాన్ని ఇచ్చాం బ్రహ్మాండంగా జయప్రదం చేశారు 5 నెలల్లో మనం ఆందోళన చేస్తామని ఎప్పుడు మనం ఊహించలేదు ఈ 5 నెలల్లో మనం ఆలోచించింది మొదటి 6 నెలలు టైం ఇద్దాం 6 నెలల తర్వాత మనం ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అని ఎండగడదాం అనుకుంటే 6 నెలల లోపలనే వీళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల మనం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది